गौरव पार्लमेंट सभ्युरा तरफ प्रजल तो मंत्री तरह रिप्रजेशन आयन की इवाल జేసీబీ తిప్పాడు ఎంఆర్ఓ పలాస మండల్ చెప్పండి ఎవరో అనోనిమస్ గా ఇచ్చిన కంప్లైంట్ మీద ఎవరు అధికారులు ఎవరు చేస్తారని కాదు దీని మీద ఇప్పుడు ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందనంటే మా తరపున ఇస్తున్నాం ఎందుకనంటే ప్రజల్లో ఒక వర్గమే ఉండరు అన్ని వర్గాలు ఉంటారు గౌరవంగా ఉండాలంటే ఆల్ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడి నిజాలేంటి అబద్దాలేంటి మీరు పరిశీలించి ఒక నోటీస్ రిలీజ్ చేసి దీని ప్రకారం ఈ సర్వే చేస్తే ఎవరి భూమి అయితే వాళ్ళ భూమి తప్పుగా కట్టావు పర్మిషన్ లేకుండా కడితే ఇదిగో పర్మిషన్ లేకుండా కట్టావు మేము ఫలానా రోజు వచ్చాము చెక్ చేసాము ఇలాగా మాట్లాడాం అందరితో మాట్లాడాం అని చేసింది ఆ పద్ధతి ఇక్కడ జరగలేదు అది మాకు తెలిసింది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మరొకసారి మీరు ఇక్కడ జరిపించాలని ఇన్వెస్టిగేషన్ రీ ఇన్వెస్టిగేషన్ చేసి ఇక్కడ ఏదైనా యాక్షన్ తీసుకుంటారని మేము గౌరవంగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక ఎమ్మెల్యేగా ఒక ఎమ్మెల్సీగా మేము ముగ్గురం కలిసి ఈ రాష్ట్రంలో రాజ్యాంగం కానీ ప్రజా ప్రతినిధులకు కానీ ఏదైనా గౌరవం ఉంటే మేము ఊరికే రాసిన లెటర్ కాదు సార్ ఇది నవ్వకండి ప్లీజ్ మీకు ఇలా అనుకోవచ్చు మీరేదో రాత్రి 12 గంటలకు ఒంటికి అనుకొచ్చి సరదాగా ఏదో కెమెరాలు వేసుకుని వచ్చారని సీరియస్ ఇష్యూ మాకు మాత్రం ఇది ఎప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు ఇలా జరగలేదు సార్ మాకేం సరదా కాదు మేము ఎలా రాజకీయాలు చేస్తాం తెలుసా కానిస్టేబుల్ అయినా సరే సెల్యూట్ కొట్టి గౌరవించుకుంటాం సార్ ఎవరికి మనం ఎప్పుడు కూడా కానీ మేము ఇంత స్థాయిలో మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి కుటుంబాలు ఉన్నాయి గౌరవంగా ఢిల్లీల వరకు ప్రధానమంత్రి పక్కన వెళ్ళి కూర్చునే స్థాయి మాకు కూడా ఉంది సార్ కానీ ఇక్కడికి వచ్చి ఇలా రోడ్ల మీద మేము కూర్చొని ఇచ్చేస్తున్నానంటే ఎక్కడో పబ్లిక్ కాస్త ఇష్యూ వస్తే గౌరవంగా మేము ఇచ్చేయాలని అంతకు మించి మాకేమీ లేదు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలనేది ఏం లేదు ఇప్పటికీ కూడా గౌరవంగా ఒక ప్రజాప్రతినిధిగా ఇక్కడ యాక్షన్ తీసుకునే ముందు మా అప్లికేషన్ కూడా కన్సిడర్ చేసి మీరు రీ ఎగ్జామిన్ చేసి మీరు మాకు పబ్లిష్ చేసి నేను రాస్తున్నాను కాబట్టి ఎంపీగా నాకు పబ్లిష్ చేసి మీ తరపున అసలు ఏంటి ఇక్కడ మీ తాలూకా డ్యూటీ ఏంటి మీ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఏంటి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చి చేస్తున్నారు అనేది నాకు పబ్లిష్ చేసిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుండి దీని మీద ఉంది యాక్షన్ తీసుకుని ఏ యాక్షన్ తీసుకోమని ఇచ్చారు ఆల్రెడీ దీనివల్ల ఇబ్బందులు అవుతుంది రిమూవ్ చేయమని నాకు చూపించండి రిమూవ్ చేయమని డిపార్ట్మెంట్ సేమ్ థింగ్ ఇస్ విత్ దిస్ ఒక మాట చెప్పండి సార్ ఏమి చూపించారండి మీరు పదాలు మామూలు మాట్లాడకండి మీరే ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎంక్రోచ్మెంట్ అంటున్నారు వంశధార డిపార్ట్మెంట్ అంటున్నారు వంశధార డిపార్ట్మెంట్ ఎంక్రోచ్మెంట్ జరిగిందని మీరు చూపించగలరా ఎంక్రోచ్మెంట్ జరిగింది సార్ ఇందాక చూపించింది ఎంక్రోచ్మెంట్ కాదు సార్ నేను చదివాను సార్ అప్పల్రాజు రాజముద్ర అండి ఇందాక చూపించింది ఎంక్రోచ్మెంట్ కాదు అప్పల్రాజు రాజముద్ర ఎంక్రోచ్మెంట్ కాదు ఇంకొంచెం డీప్ ఇన్ డెప్త్ గా స్టడీ చేయండి సార్ అక్కడ ఎప్పటి నుంచి ఒక చెరువు ఉంటే ఆ చెరువు ఓవర్ ఫ్లడ్డింగ్ అయితే దానికి వంశధారకు సంబంధించి అది వంశధార కెనాలే కాదు సార్ రైతులందరూ కూడా అనుకుని చేస్తున్నటువంటి కెనాల్ అది వంశధారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధమే లేదు సో ఎంక్రోచ్మెంట్ అన్న మాట వాళ్ళని దైనప్పుడు వాళ్ళకి రైట్ ఉంటుంది ఎంక్రోచ్మెంట్ అందానికి వాళ్ళది లేదు సో వాళ్ళు ఏంటంటే ఈ చాలా తెలివిగా మీ పర్మిషన్ అడిగి లేదు కట్టారా మా పర్మిషన్ అడగలేదు ఎంఆర్ఓ గారు మీరేదైనా అంటే చర్యలు తీసుకోండి ఇది మాట్లాడి ఎంక్రోచ్మెంట్ అన్న పదం లేదు మీకు తీసేయాలన్న పదం కూడా అందులో లేదు మాకు కావాల్సింది అది మీరు ఆ యాక్షన్ తీసుకుంటున్నారు అంటున్నారు కాబట్టి వంశధార డిపార్ట్మెంట్ మీకు తీసేయమని గాని మా స్థలంలో ఎంక్రోచ్మెంట్ చేశారనేది కానీ మాకివ్వండి మేము వెళ్ళిపోతాం మాకు ఏది ఎలా న్యాయం జరగాలో వెళ్ళిపోతాం కానీ మీరు ఎంఆర్ఓగా ఇలా నేను తీసేస్తున్నాను వంశధార డిపార్ట్మెంట్ నాకు వస్తుంది అని ఎంపీగా అదిగే అధికారం ఉందా లేదా నాకైతే సరిగ్గా లా తెలియదు సార్ నాకంటే ఎక్కువ లా మీ అందరికీ కూడా తెలుసు కాబట్టి నాకు చెప్పేయండి మీరు అడగొద్దు ఇవేవి వద్దు ఏం తెలుసా నీకని పంపించేస్తే మేము అలాగైనా సరే మేము వెళ్ళిపోతాం మా దగ్గర వచ్చిన ఒక రిప్రజెంటర్ రైతుల తరఫున వచ్చేటప్పుడు వెరీ గుడ్ మంచి మాట రైతుల తరఫున ఒక రిప్రజెంటేషన్ అది ఎవరు ఇంకో డిపార్ట్మెంట్ వచ్చింది వెరీ గుడ్ డైరెక్ట్ ఆల్రెడీ ఇవ్వలేదు ప్రజలు మాట్లాడారు ఇంకో డిపార్ట్మెంట్ ఇచ్చారు దీని వల్ల జరుగుతుంది వెరీ గుడ్ ఏదో తహసీల్దార్ గా నా డ్యూటీ నేను చేయవలసిన వెరీ గుడ్ సార్ అది ఇంకాస్త డ్యూటీ సార్ ఇంకాస్త డ్యూటీ అది కూడా నేను వెంటనే చేసలేదు నా తాలూకు షాప్ కి ఆర్ఐకి సర్వేర్ కి పంపించాను అక్కడ స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడలేదు పంపించిన తర్వాత మాత్రమే అసలు ఈ ల్యాండ్ ఏంటి ముందు ప్రైవేట్ ల్యాండా గవర్నమెంట్ ల్యాండా పంపించలేదు ఈవెన్ సర్వేర్ ఇప్పటికి కూడా ఉండేవారు చూసిన తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ దీని వల్ల ఉందని చెప్పేదాన్ని నేను అంటే అంతవరకు నేను ఇక్కడికి మీరు ఊరికే మాట్లాడుకుంటారా లిఖిత పూర్వకంగా ఒకరికొకరు సమాధానం చెప్పుకుంటారు
సెక్యూరిటీ కాగితం లేకుండా రావడం చిటికేశారండి. ఆట్ టైమ్ లో ఎంఆర్ఓ ఇక్కడ ఎందుకున్నారు? ఆట్ టైమ్ లో మీకు అక్కడ జేసీబీలు ఎందుకున్నారు? వాటికి సమాధానం లేదండి. కార్యాలయం పోలీస్ కార్యాలయం ఎరాల మీద కట్టారని నేను రాసి ఇచ్చేస్తాను సార్. మీరు వెళ్ళి కొట్టించేస్తారా? చేసేస్తారా సార్? ఎంత ఇది చేసి అవగాహన చేసుకుని ఏం జరిగిందని ఇచ్చేస్తారు? సరే నేను ఇచ్చాను, పోలీస్ స్టేషన్ కాల్వ మీద కట్టారు కొట్టేయండి అని. ఆ ఎంఆర్ఓ గారు ఏం చేస్తారు? ఇంకెవరైనా ఏదైనా ఉంటే వింటారు, లేకపోతే ఇది పోలీసులు మీకు కూడా అడుగుతారు. మరి అలాగే ఇక్కడ ప్రాబ్లం వచ్చినప్పుడు మేము వచ్చాం, మా వాదన వినండి సార్. మీరు గౌరవంగా రైతులు అన్నారు, రైతులు ఏం చేశారు? ఇది ఇది మిచ్చి మాట్లాడుకోండి సార్. మనిషి అన్నాక ఎక్కడైనా తప్పు జరుగుతుంది, ఇందులో ఎవ్వరూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మా కన్సిడరేషన్ లో మీరు ఇప్పుడు తప్పు చేశారు, సో మా వాదన కింద ఇది చేస్తున్నాం. మా మా సాటిస్ఫాక్షన్ కోసం మేము ఏదైతే ఈ రోజు రిప్రజెంటేషన్ ఇచ్చామో అది రీవెరిఫై చేయించాం. రీవెరిఫై మేము క్లియర్ గా చెప్తున్నాం, ఆ భూమికి వంశధార డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. ఇప్పటికీ కూడా వంశధార డిపార్ట్మెంట్ గాని రెవెన్యూ డిపార్ట్మెంట్ గాని ఈ కాలువాని తొలగించాలి, ఎంక్రోచ్మెంట్ జరిగిందనేది పేపర్ మీద ఎక్కడా కూడా ఎవరికి కూడా ఇవ్వలేదు. అది మేము చూడలేదు. ఒక పార్లమెంట్ నేనైతే సీరియస్ గా అడుగుతున్నా, నాకు ఉంటే చూపించండి, ఇప్పుడే చూపించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ అడుగుతున్నాం కదా. నేనంటే పక్క నియోజకవర్గం, ఈయన ఎంపీ కదా. ఈ మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇంపార్టెంట్ ఉంటుంది కదా. అదే ప్రజాప్రతినిధులు అయినప్పటికీ సరే, మా గౌరవం ఏంటో మాకు ఈ రోజు అర్థమైంది, అది పక్కన పెట్టండి. బట్ ఇప్పుడు మేము ముగ్గురు సంతకం పెట్టించాం కదా, దీన్ని మీరు కన్సిడర్ చేస్తారా? కన్సిడర్ చేస్తే మేము ఎటువంటి యాక్షన్ తీసుకోమని చెప్పేసి మీరు మీరు మాకు మీరు ఏం ఎస్యూరెన్స్ ఇస్తారు? రిప్రజెంటేషన్ తీసుకోండి. పేరు అలాసా ఎంఆర్ఓ గారు, మా తరఫున ఇది తీసుకుంటున్నారు. ఇక్కడ కాలువ కొట్టాలని చూస్తున్నారు, ఎంక్రోచ్మెంట్ జరిగిందని వంశధార డిపార్ట్మెంట్ నుంచి దీనికి ఏదో వస్తే ఆయన తీరాలని చూస్తున్నారు. మేమేమో అది కరెక్ట్ కాదండి, అది కరెక్ట్ పద్ధతిలో చేయట్లేదు. ఒకసారి మళ్ళీ రీవెరిఫై, భూములు ఎవరివి, అక్కడ ఇది ఎవరిది, ఎవరు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎందుకు చేస్తున్నారు అనేది. నేను ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను కాబట్టి నాకు దగ్గరలో లెటర్ అయితే లేదు, ప్రాపర్ గా నేను అంతా టైప్ లో ఇచ్చేవాడిని, ఇక్కడికిక్కడ రాసింది లేదు. సో ప్రాపర్ గా నాకు ఒక గౌరవమైన ఒక పార్లమెంట్ సభ్యుడిగా, అంటే భారత రాజ్యాంగం గౌరవించింది కాబట్టి ఆ గౌరవం ప్రకారం నేను ఇస్తున్నాను. నాకు ఒక ఇష్యూ నోటీస్ అనుకుంటారో లేకపోతే అది ఎక్స్ప్లెనేటరీ నోట్ అనుకుంటారో ఏదైనా నాకు ఇచ్చి, సార్ మీరు ఆ రోజు వచ్చి చెప్పారు కదా ఇవన్నీ తప్పులు సార్, ఇదిగోండి మేము ఇది వెరిఫై చేసాం, ఇదంతా చేసాం, ఇది ఫలానా రైటు, ఇది ఎంక్రోచ్మెంట్ జరిగింది అనేది నాకు కూడా ఒక లెటర్ సర్వ్ చేసి అప్పుడు మీ కార్యక్రమం చేయండి సార్. దీనికి 5 కాదు 10 కాదు, మీరు ఎక్కడ లిమిట్ దాస్తే దాంట్లో లోపల కూడా మీరు రావు సార్, నేను డిస్టర్బ్ చేయను సార్. మేము ప్రభుత్వ యాక్టివిటీస్ కి ఎక్కడ విరుద్ధంగా ఏమి చేయం సార్. కానీ ఇప్పుడు మాత్రం మా చేతిలో ఒక నోటీస్ లేదు సార్, ఏ డిపార్ట్మెంట్ దీన్ని చేసిందో తెలియదు సార్, వంశధార డిపార్ట్మెంట్ అసలు లేనే లేదు సార్, అసలు ఎంక్రోచ్మెంట్ అన్న పదం మేము ఎక్కడ ఏ నోటీస్ మీద కూడా చూడలేదు సార్. అలాంటిది మేము దానికోసం ఈ రోజు వచ్చి నోటీస్ అడగమనంటే పెద్దలు మీరు కూడా లా అండ్ ఆర్డర్ క్రియేట్ అవుతుంది అని చెప్పి ఇలా ఇలా అంటే మేమేం చేయాలి? ప్రజల మధ్యన మేము వెళ్ళి 11 ఫోన్ చేసేవారు, హాట్ టైం ఎందుకు రా అన్నారంటే తిడతాడు సార్ మాకు, ఎవరి కోసం ఓట్లు వేసావా నీకు ఈ టైంలో ఫోన్ చేసి మాకు కష్టం ఉంటే రాదు అంట. పోలీసులు సార్కి సార్గా రెక్కించు. పోలీసులు పోలీసులు.